స్వాగతం మంచు మనోజ్ మంచు విష్ణులు గొడవకి కారణమైన సారథి ఎవరు అసలేమైంది మంచు మోహన్ బాబు వారసురాలు మంచు విష్ణు మంచు మనోజ్ల మధ్య వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా విభేదాలున్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్న విషయం తెలిసిందే అయినప్పటికీ ఈ విషయం బయటపడకుండా మంచు ఫ్యామిలీ చాలా జాగ్రత్త పడింది తాజాగా మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తీరుతో సహనం కోల్పోయిన మనోజ్ అసలు విషయాన్ని వెల్లడించాడు ముఖ్యంగా మనోజ్ అనుచరుడైనటువంటి సారథిపై దాడి చేసిన వీడియోను షేర్ చేశాడు అన్నదమ్ముల వివాదంలో సారథి అనే వ్యక్తి చాలా కీలకంగా మారాడు అసలు ఈ సారథి ఎవరు అని చాలా ఆసక్తిగా మారింది విష్ణు మనోజ్ వివాదంలో నుంచి ఇతడే ముఖ్య పాత్రధారి అని తెలుస్తోంది అతని వల్లనే అన్నదమ్ముల మధ్య దూరం పెరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఫస్ట్ నుంచి విష్ణు అనుచరుడిగా ఉన్న సారథి ప్రస్తుతం మనోజ్ మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు వాస్తవానికి సారథి మోహన్ బాబు బంధు అట అయితే కొంతకాలంగా మంచు ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటూ అన్ని వ్యవహారాల్లో సారథి చాలా చురుగ్గా ఉంటున్నట్లు సమాచారం మా ఎన్నికల సమయంలో కూడా సారథి మంచు విష్ణుతో పాటే ఉన్నాడు ఆ తర్వాత పలు కారణాల వల్ల విష్ణుకు దూరమైన సారథి మంచు మనోజ్ కి దగ్గరయ్యారు ఈ తరుణంలోనే అన్నదమ్ముల మధ్య సారథి మనస్పర్ధలు సృష్టించాడని విష్ణు ఆరోపణలు వినిపిస్తున్నాయి అంతేకాదు తన గురించి అనుచితంగా మాట్లాడాడనే సారథిపై విష్ణు దాడి చేసినట్టు సమాచారం ఇక ఈ దాడిలో సారథి స్వల్పంగా గాయపడ్డంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు తాజాగా ఈ వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇక మోహన్ బాబు కల్పించుకుని కొడుకులపై చాలా సీరియస్ అయ్యారు మోహన్ బాబు చెప్పడంతోనే మనోజ్ వీడియోని డిలీట్ చేసినట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే మనోజ్ విష్ణు ఇద్దరు సొంత అన్నదమ్ములు కాదనే వార్త కూడా వైరల్ అవుతోంది మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవికి ఇద్దరు సంతానం వాళ్లే విష్ణు మరియు మంచు లక్ష్మి కాగా విద్యాదేవి అనారోగ్యంతో మరణించారు ఆ తర్వాత మోహన్ బాబు విద్యాదేవి సోదరి నిర్మలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు నిర్మలాదేవికి మనోజ్ జన్మించారు అయినప్పటికీ మనోజ్ లక్ష్మి చాలా క్లోజ్ గా ఉంటారట మరోవైపు లక్ష్మితో కూడా విష్ణుకు విభేదాలు ఉన్నాయని టాక్ ఉంది కానీ మనోజ్ పెళ్లిని లక్ష్మిని దగ్గరుండి జరిపించారు ఇక ఇప్పుడు మోహన్బాబు పెదరాయిడ్లా కొడుకులకు పంచాయతీ చెప్పి కాంప్రమైజ్ అయ్యేలా చేస్తాడా ఈ గొడవ ఇలానే కంటిన్యూ అవుతుందా అన్నది చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్